హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేసుకోండి. ఓకే, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మీ ఇంటి వరకు రాగలను, ఐ మీన్ మీ సెల్లోకి. ఓకే, ఇక్కడ నా గార్డెన్లోని టమాటోస్ వచ్చాయి, అవి మీతో నేను ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. అలాగే యెల్లో రోజెస్ వచ్చాయి, చూసారా ఎంత బాగున్నాయో. అవన్నీ కూడా చిన్న షూట్ అయితే చేశాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం చేశాను అనేది షేర్ చేసుకుంటున్నాను. నాకు చిన్న వ్లాగ్ అనమాట ఇది. 5:30కి క్లైమేట్ అయితే సూపర్ ఉంది, మంచు చూసారా ఎలా పడుతుందో. చాలా బాగుంటుంది కదా చూడటానికి, చెట్లు చూడటానికి చాలా బాగుంటాయి మంచు బిందువులు పడుతూ ఉంటే. ఇక్కడ అదే షేర్ చేస్తున్నాను మీకు. తర్వాత వచ్చి రోజ్ ప్లాంట్ చాలా మొగ్గలు వేసింది, అది కూడా చిన్న షూట్ చేశాను. అలాగే ఇంటి చుట్టూ కూడా మంచు పడుతూ ఉంది 5:36కి, సూపర్ క్లైమేట్, అది చిన్న షూట్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మీకు చాలా బాగా నచ్చితే చూసేయండి. అలాగే మార్నింగ్ వచ్చి చెట్లు చాలా బాగుంటాయి, నాకు చాలా నచ్చుతాయి, మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో నేను కెమెరా తీసుకొచ్చి ఇవన్నీ షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే చూసేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం కదా. నాకు నచ్చినవే మీకు నచ్చాలని అస్సలు లేదండి. నాకు ఏదైతే నచ్చుతుందో మీకు అదే నచ్చుతుందేమో అని మీకు చిన్నగా చూపిస్తూ ఉంటాను, అంతగా బోర్ కొట్టించనమాట. ఓకే, ఈ ప్లాంట్స్ అన్నీ నేను చిన్న చిన్నవి ఇలా పెట్టుకున్నాను అనమాట, వాటర్ కూడా పోసేసాను. మార్నింగ్ టైంలో వాటర్ పోస్తే చెట్లు చాలా బాగుంటాయి. ఈ టిప్ మీకు కనుక నచ్చితే ఫాలో అవ్వండి. ఓకే, ఈవినింగ్ కన్నా మార్నింగ్ మొక్కలకి వాటర్ పోసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. మా ఊరైతే ఎంత ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు కనిపించట్లేదు కదా, నేను తప్ప ఇక్కడ ఎవ్వరు లేరు. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇదంతా మీకు నచ్చుతుందని చిన్న షూట్ అయితే చేశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను చూసారా మార్నింగ్ అయితే చాలా బద్ధకంగా ఇక్కడ ప్లాంట్స్కి వాటర్ పోయడానికి అని వచ్చేసాను, చాలా నీరసంగాని. మార్నింగ్ నిద్ర లేవాలంటే చాలా బద్ధకం కదా, అయినా కూడా నేను 5:30కే లేస్తాను. 5:30కే బాగా అలవాటు అనమాట. పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, ఇలాగ ప్లాంట్స్కి వాటర్ పోసుకోవాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, అందుకని నేను 5:30కల్లా ఇలాగ ముందైతే నేను మొక్కలకి నీళ్ళు పోసుకుంటాను, తర్వాత వచ్చి నేను వంట చేసుకుంటాను అనమాట. లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అది చేస్తూ ఉంటాను. మార్నింగ్ చాలా బద్ధకంగా ఉంటాం కదా. ఓకే, ఆఫ్టర్నూన్ వచ్చి ఎగ్ నూడిల్స్ తయారు చేస్తున్నాను, దానికోసం మంచి చిన్న ప్రిపరేషన్ మీకు నేను షేర్ చేస్తున్నాను. నేనైతే ఎలా చేస్తాను అనేది రెండు మాటల్లో చెప్తాను. ఇక్కడ నార్మల్గా అందరు తయారు చేసేలాగే నూడిల్స్ తయారు చేసేసుకుంటాను. వాళ్ళు ఇచ్చిన మసాలాతో ఒక ప్యాకెట్కి 2 కప్స్ వాటర్ వేసుకుని దాన్ని నేను దగ్గర గంట ఉడికించేసుకుంటాను. దాన్ని పక్కన పెట్టి నేను ఫస్ట్ వచ్చి ఎగ్ని ఫ్రై చేస్తాను, తర్వాత మనకి క్యారెట్ ఇంకా క్యాబేజ్ చిన్నగా పచ్చిమిరపకాయ వేసుకుని ఆ ఫ్రై చేసుకుని ఎగ్లో వేసేసుకుని హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఈ ఎగ్ నూడిల్స్ నూడిల్స్ ఉంటాయి కదా, తయారు చేసుకున్న నూడిల్స్ తయారు చేసేసుకున్న తర్వాత ఉడికించుకున్న తర్వాత నూడిల్స్ని దాంట్లో యాడ్ చేసుకుని కొద్దిసేపు ఉంచిన తర్వాత మనకున్న టమాటో సాస్, చిల్లీ, సోయా ఏదుంటే అది ఒక చిన్ని చిన్ని డ్రాప్స్ వేసుకుని దాన్ని మిక్స్ చేసేసుకుని ఎమ్మీ ఎమ్మీగా తినేస్తానమాట. నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. మీకు ఎవరికైనా ఈ ప్రిపరేషన్ కావాలా నాకు కామెంట్లో అడగండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఓకే, ఇక్కడైతే చిన్న చిన్న షూట్సే చేశానమాట. వారిచ్చిన మసాలాతో ఇక్కడ నూడిల్స్ అనేవి నేను ఉడికించుకుంటున్నాను. ఓన్లీ అలా ఉడికించేసుకోవాలి, అందులో ఉన్న వాటర్ అంతా మొత్తం పోయేలాగా డ్రై అయ్యేలాగా ఉడికించేసుకుని పక్కన పెట్టుకుని ఆ ప్రాసెస్ అంతా చేస్తానమాట. మీకు చెప్పిన ప్రాసెస్, ముందైతే ఎగ్ ఫ్రై చేసుకోవాలి, తర్వాత వెజిటబుల్ యాడ్ చేసుకోవాలి, తర్వాత మనం ఉడికించుకున్న నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. ఈ మూడు గుర్తుపెట్టుకోండి, సూపర్ ఎగ్ నూడిల్స్ తయారైపోతాయి మనకి చాలా టేస్టీగా. కొంచెం గరం మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా నేను ఇవన్నీ కొంచెం కొంచెంగా చిన్న చిన్న డ్రాప్స్ మాత్రమే వేశాను. 3 ప్యాకెట్స్కి చిన్న చిన్న డ్రాప్స్ వేసుకోవాలి, ఎక్కువ అసలు వేసుకోకూడదు. ఈ సాసెస్ అవన్నీ కూడా చాలా మంచివి కాదు హెల్త్కి, కానీ టేస్ట్ కోసం అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఏమైనా అర్థమైందా? అర్థమైతే ఓకే, అర్థం అవ్వకపోతే కామెంట్లో అడగండి, నేను తప్పకుండా మీకు సమాధానం ఇస్తాను. పండగ అయితే అయిపోయింది, ఇక్కడ చూసారా బట్టలు మాత్రం అలా ఉండిపోయాయి. పండగ బట్టలు అన్నీ కూడా నేను వాషింగ్ కోసమని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ వాష్ చేసేసాను, చిన్న షూట్ చేద్దామని పైకి లేచాను అనమాట. అందరి ఇళ్లలోనే ఇలాగే ఉంటాయి కదా, చిన్న షూట్ అనమాట, చూపిస్తున్నాను మీకు. నా సింక్ చాలా చిన్నది, అందులోనే ఈ బట్టలతోనే నిండిపోయింది కదా, వాష్ చేసినవన్నీ పక్కన పెట్టుకుని ఇలా పక్కన నుంచి వాష్ చేసుకుంటూ జాడించుకుంటూ ఉంటానన్నమాట. ఓకే, అలాగే ఉంటాయి కదా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేవే అవి. తర్వాత వచ్చి నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను ఏంటంటే పుల్కా తయారు చేసుకుంటాం కదా,
నేను తయారు చేయలేదు వీట్ చపాతి. ఇది రిలయన్స్ మార్ట్ నుంచి నేను మొన్న తీసుకొచ్చాను, గ్రాసరీస్ తీసుకొచ్చినప్పుడు. అది మీకు ఆయిల్ లేకుండా స్టవ్ పైన ఎలా కాల్చి నేను యూజ్ చేసుకుంటాం, ఐ మీన్ తింటాము అనేది షేర్ చేస్తున్నాను అనమాట. దీంట్లో వచ్చి మనకి 10 ఉంటాయి, ఇది వచ్చి 70 రూపీస్ పడుతుంది అనమాట. దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, ఇంకా దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే మనం ఎలా స్టోర్ చేసుకోవాలి, అలాంటి విషయాలన్నీ వెనక వైపు మనకి ఇచ్చారు. 70 రూపీస్కి 10 ఉన్నాయండి దీంట్లో. దీని వచ్చి నేను చూసారా ఇలా స్టవ్ పైన కాల్చేసుకుంటున్నాను. మనకి గ్రిల్ ఉంటే ఓకే, లేకపోతే ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. ఆయిల్ యూజ్ చేయకుండా చెప్తున్నాను అనమాట. పెనం పైన వేసుకుంటే ఓకే, కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని ఒక చిన్న ఐడియా అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది చపాతి. ఇలా మనం డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి కాల్చుకున్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఓకే, ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా అందరు కూడా, అందుకని నేను కూడా ఇలా స్టార్ట్ చేశానన్నమాట. ఓకే, ఇదైతే ఇలా ఉంది. తర్వాత బట్టలన్నీ ఉతికేసాం కదా, సాయంత్రం వచ్చి ఇలా ఫోల్డ్ చేసుకుంటాకి బెడ్ పైన వేసానన్నమాట, అది కూడా షూట్ చేశాను చిన్నది. ఓకే, మీకు నచ్చితే చూడండి, నేను పెట్టే ప్రతి వీడియో క్లిప్ కూడా మీకు నేను షేర్ చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను అనే విషయాన్ని అనమాట. మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం అండి ఏది కూడా. ఓకే, భీమవరం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ పెట్టారు కదా, దాని ఎంట్రన్స్ వచ్చి సూపర్ ఉందన్నమాట. పైన వచ్చి ఈగలు పెట్టారు కదా, అది కదులుతూ సౌండ్ చేస్తూ చాలా బాగుంది. ఆ వీడియో క్లిప్ మొన్న మీకు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసిన షూట్లో మిస్ అయింది, ఇప్పుడు దొరికింది, ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట. లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ అనమాట ఇది. ఎంట్రన్స్ వచ్చి ఇలా ఉంది. మనకి ఒక్కొక్కరికి 50 రూపీస్ లోపలికి వెళ్ళడానికి ఛార్జ్ చేస్తున్నారు వారు. టికెట్ అయితే 50 రూపీస్ అనమాట, ఈచ్ వన్ 50 రూపీస్. భీమవరం ఉత్సవ మేళా ఎగ్జిబిషన్ చాలా బాగుంది, లోపల కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తారు. ఓకే, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ పండుగ సీజన్లో మా భీమవరంలో ఇలా ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం కామన్ అండి. ఇలా జనవరి నెలలో మాత్రమే మాకు భీమవరంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఎవరైనా భీమవరం పట్టణ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే యూజ్ అవుతుందని చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను. ఓకే, చుట్టూ కూడా సీనరీస్ అయితే సూపర్ ఏర్పాటు చేశారండి, లోపల కూడా అదే విధంగా ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. నాకైతే అది నచ్చింది బాగా, లోపల సీనరీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. తర్వాత వచ్చి మా గ్రామ దేవత జాతర మీకు షేర్ చేస్తున్నాను ఈరోజు, చిన్న వీడియో క్లిప్ అనమాట. మీకు ఇష్టమైతే చూసేయండి. ఓకే, నేను మిమ్మల్ని కలుసుకుంటాను ఇది జాతర తర్వాత. ఓకే, థ్యాంక్ యూ.